రేయ్ ఇంకెన్ని రోజులు బస్ కానీ కలగంటావురా, టైం అవుతుంది లే. ఏ ఏంది బే పొద్దు పొద్దున నీ లొల్లి? అమ్మనీ అమ్మ అర్జెంటుగా ఒక స్నాప్ పెట్టాలి. ఈ నా కొడుకులు ఇంకా లేవలేదా? హేరా దిగావా బస్సు? ఎరా పెట్టావా స్నాప్? సరే నేను వెళ్తాను, మీరు వచ్చేయండి. వెళ్ళు వస్తాంలే. ఏందో రే, అమ్మాయి ఊరు వెళ్ళాం, అన్ని చోట్ల వెతికాం, ఎక్కడా కనిపించలే. ఇంకా ఎన్ని రోజులు ఆ బస్సులోనే ఉంటాం? బయటికి రా, అసలే ఫైనల్ సెమ్స్. ఆర్య మూవీలో ఒక్క క్షణం ప్రేమ గురించి సుకుమార్ గారు చెప్పినప్పుడు ఏదో అనుకున్నారా? 4 నెలలైంది, ఇంకా నేను ఆ ఒక్క మూమెంట్ దగ్గర ఉండిపోయా. నీకు కనిపిస్తున్న నమ్మకం ఉంది కదరా, ఫస్ట్ అయితే ఎగ్జామ్ చక్కగా రా. ఖచ్చితంగా తను నాకు కనిపిస్తుంది. అబ్బా ఎమ్మని సార్ ఏంట్రా జిడ్డులా తగులుతున్నాడు, ఏం ప్రిపేర్ అవ్వలే, ఏం రాయాలో ఏంటో. అబ్బా చదివి రాసే మొహం అరా నీది? అది కరెక్ట్ పెట్టే కదరా రాసేది. అయినా స్లిప్పులు పెట్టడంలో ఉన్నంత మజా దేంట్లో ఉంటుంది చెప్పరా. అమ్మాయి రా, నీ అబ్బా నైటే బైక్లో పెట్రోల్ కొట్టించమన్నాగా. రే నేను ఆయన కలగంటానా ఇది మధ్యలో ఆగిపోయిద్దని? ఇంతకీ కన్ఫామ్గా తనేనా? తనేరా. నువ్వేం బాధపడ మాకు, తను ఈ సిటీలోనే ఉంటుంది, ఖచ్చితంగా కనిపిస్తుంది. పద తోయరా. Say music on Jave thoda round ghuma ke anna ke jaisa chashma laga ke coconut mein lassi mila ke achao sare mood bana ke eh apne ranne baada kuchonde rajagadke bus lo number icha ఇన్స్టా ఐడి కూడా చూపించా, కానీ ఫాల్తుగాడు ఏమర్థం అన్నట్టు ఓ రియాక్షన్ ఇచ్చాడే. మళ్ళీ మొదలు పెట్టిందే ఇది బస్ స్టోరీ. ఏందే ఇది? తాగిందే ఆపిల్ ఫిజ్, ఫుల్ బాటిల్ వేపినంత ఓవరాక్షన్ చేస్తాను. ఇచ్చేది
ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడు? ఊకో నాన్న, ఊకో. సర్లే గాని ఈ బస్ స్టోరీ వదిలేసి బయటికి పోదాం పాండి. సారేంటి మంచి హుషారుగా ఉన్నారు, ఏంటి కథ? ఇన్ని రోజులు తను ఎక్కడుందో తెలియక వెతుకుతూ ఉన్నారా, కానీ మనం ఉన్న సిటీలోనే ఉందంటే ఆ ఫీలింగే చాలా హై ఇస్తుంది. ఇప్పుడేంటి మళ్ళీ సిటీలో అమ్మాయిని ఎతకడం మొదలు పెడతావా? చాచా అస్సలు కాదు, తను మళ్ళీ నన్ను కలుస్తుందని నాకు నమ్మకం ఉందిరా. ఇప్పుడేంటి బయటకు వస్తున్నావు లేదు మాతో? నాకు చాలా పనులు ఉన్నాయి, మీరు వెళ్ళండి. ఇప్పుడు ఇంట్లోనేరా, బయటికి రావా? నీకు బాగా బలిసిందిరా. సర్లే పదరా. హా పదా. ఏ నీ అబ్బా. రాజుగాడేనానే హో మైనికి రాజుగడు ఇదే సిటీలో ఉన్నాడు. ఇప్పుడు వాడిని ఎలా కనిపెట్టడం? మనం కనిపెట్టాల్సిన అవసరం లేదు ఇంకా. మరి నాకు కనిపించినట్టే వాడికి నేను కనిపించి ఉంటాను, ఖచ్చితంగా వాళ్ళని ఎత్తుక్కుంటూ వస్తాడు. ఒకవేళ కనపడకపోతే? నాకు నమ్మకం ఉంది విధి మమ్మల్ని మళ్ళీ కలుపుతుందని. సొల్లు కబుర్లు చెప్పకే, ఆ రాజుగాడు కనిపిస్తే మాకు ఈ బస్సు గోర టెన్షన్ అయిపోతుంది. ఏమన్నావే? రాజుగాడు ఇక్కడే ఉన్నాడని తెలిసింది కాబట్టి మాకు పార్టీ ఇవ్వాలి. పార్టీ ఏముంది కానీ నా గోల్కొండ ఉంది. దాందేముందే, ఇక్కడ నాకు గల్లీ గల్లీ తెలుసు కాబట్టి పైసలు కొట్టు, పర్లోకానికైనా పట్టుకోపోతా. నువ్వేంటి పాపా, వస్తున్నావు రావట్లేదా? నేను షాపింగ్కి వెళ్ళాలి, నువ్వు వెళ్ళవే. సరే పేరిద్దరు. ఎరా మధుగా దింపేసొచ్చావా? ఇప్పుడే దింపేశారా? ఈ మెంటల్ స్ట్రెస్ తట్టుకోలేకపోతున్నాను రా బాబు, ఎక్కడికైనా అర్జెంటుగా టూర్కి వెళ్దాను రా. అబ్బా నువ్వు రాసిన బొంగుల ఎగ్జామ్కి మెంటల్ స్ట్రెస్ ఒకటి. టూర్ ఏం వద్దులే కానీ ఏదైనా పబ్కి వెళ్దామా, పాపలు వస్తారు. రే మనకున్న బడ్జెట్కి రోడ్ సైడ్ టీయే తాగలేం. ఇంకా పబ్బు పబ్బులు టెక్కిల షార్ట్స్ సెకిల మూమెంట్స్ అంటే ఏవేవో ఊహించుకుంటున్నాం. ఇన్ఫ్యాక్ట్ పబ్బుకి నీ పిల్లలు వస్తారా? ఛాన్సే లేదు కానీ లైట్ తీసుకో. ఇప్పుడేంటి నీకు మెంటల్ స్ట్రెస్ పోవాలి అంతేగా. రేపు బయటకు పోదాంలే. లవ్ యూ మామా. సర్లే పోపో, పోయి స్నాప్లో పిక్స్ పెట్టుకో. మాకు తెలుసులేరా. పోరా. నీ అబ్బా మెంటల్ స్ట్రెస్ పోగొట్టుకోవడానికి వస్తే ఇలా ఫిజికల్ స్ట్రెస్ తెప్పించావు గారా? రే కింగ్స్ ఎప్పుడు ఇలాంటి ప్లేస్ నుండి రిలాక్స్ అయ్యేది. నా బొంగులే అయినా ఎప్పుడు ఏదో స్ట్రెస్ ఉండకుండా ఉండదారా నీకు? అయినా ఎక్స్పీరియన్స్ చేసే అదృష్టం లేదురా నీకు. సరే రా పైకి వెళ్దాం. నీ అబ్బా ఇది ఎక్కడ సారిజన్ రా బాబు నీకు. మూసుకొని రాబే. అసలే గడ్డలై నడవలేక చేస్తున్నా. నీ అబ్బా బాగుందిరా ఈ ప్లేస్. అరే మామ ఒక పిక్ తీరా, స్నాప్ లో పెట్టి హల్చల్ చేద్దాం. ఇప్పుడు అవసరం తీ. ఏడు నిల్చోనా? నుంచో.
ఓకేరా, బాగుంచిందా రా, ఇంకొకటి ఒక్కటి రా. రే ఎందుకురా, ఏ తిబ్బే. ఓకేనా రా, ఓకేరా. మనం ఏదైనా ఎక్స్పీరియన్స్ కోసం కాదురా, సోషల్ మీడియా స్టంట్ల కోసం చేయాలి. అప్పు, నీలాంటి మోడల్స్ ఉన్నంత వరకు ఇవి తప్పురా మాకు. ఏ పోబే, ఏ పోబే. ఈ ఆర్కిటెక్చర్ ఏంటి ఇంత బాగుంది. అవునే, ఇవన్నీ అప్పట్లో వాళ్ళకే సాధ్యం. అవునవును. మన నెక్స్ట్ విజిట్ తాజ్మహల్ కదనే. తాజ్మహల్ సింబల్ ఆఫ్ లవ్ కదా. అయితే నెక్స్ట్ వీకెండ్ ఢిల్లీ వెళ్దామా? నేను నీతో ఎందుకు వస్తానే, నేను రాజుగారితో పోతాను. బాగా ఎక్కువైందే నీకు. నా వల్ల కాదురా, నువ్వు వెళ్ళింకా చేసావురా. అదిగో ఆ ఒక్కటి. ఆ రోజు తను వదిలేసి వెళ్తుంటే మళ్ళీ కనిపిస్తుందనే ఆశ నాలుగు నెలలుగా వేచి చూస్తుంది తన ఎదురయ్యి ఈ ఫన్ మూమెంట్ కోసం. కళ్ళ ముందు తను కనిపించగానే కాలం మొత్తం ఒక్కసారిగా ఆగిపోయినట్టు అనిపించింది. నాకు తెలిసి విధి మనల్ని కలుపుతుందని నిన్ను చూసిన ఈ క్షణం మనసు సీతాకొక్క చిలుక ఎగురుతుంది.